भगवते वासुदेवाय। नमो भगवते भगवते वासुदेवाय। ओम भगवते नमो वासुदेवाय। भगवते वासुदेवाय हरे कृष्ण, अंदर की वेलकम। ఈ రోజు ప్రోగ్రామ్ కి ముందుగా మనము 2వ అధ్యాయము మొదట 7వ స్కందం, 7వ స్కందము 2వ అధ్యాయంలో 45 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు 46వ శ్లోకం నుంచి చూద్దాం. సో హరే కృష్ణ ప్రభుజీ దాసర నామం సుయజ్ఞ అనేటువంటి రాజు యొక్క భార్యలు సుయజ్ఞను కోల్పోవడం వల్ల ఏ విధంగా అయితే ఏడుస్తున్నారో, ఆ ఏడుపును చూసినటువంటి యమరాజు అక్కడికి ఒక బాలుడు రూపంలో వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి మొత్తం ఆత్మతత్వం గురించి తెలియజేస్తున్నారు. వాళ్ళు రోదించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మనం 45వ శ్లోకం వరకు చూసాము. దేహము గురించి మాట్లాడారు, ఆత్మ గురించి మాట్లాడారు, ఓకే, పరమాత్మ గురించి కూడా మాట్లాడారు. ఆత్మ దేహము ఒకటి కాదు అని ఎలా చెప్పారో, అలానే ఆత్మ పరమాత్మ కూడా ఒకటి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ పరమాత్మ రూపంలో భగవంతుడే ఆత్మ యొక్క ప్రతి కోరికకి, ప్రతి కర్మకి కూడా సాక్షిగా ఉంటూ మనకి అనేక రకాలైనటువంటి శరీరాలను ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు యమధర్మరాజు ఇప్పటి వరకు కూడా. ఓకే, తర్వాత 46వ శ్లోకం గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ేంద్రియ మనోలింగాన్ దేహానుచ్ఛావచాన్ విభు. భూతేనింద్రాన్ మనోలింగాన్ భూతానుచ్చావచాన్ విభుః. భజత్యుత్సుదజతిహ్యన్యస్తాన్ చాపి స్వేనా తేజసాన్. భజత్యుత్సజతి హన్యస్తా చాపి స్వేన తేజసా. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. ఐదు భౌతిక తత్వములు దశేంద్రియములు మనస్సు కలిపియే స్థూల సూక్ష్మ దేహములు తయారగును. ఉచ్చ నీచములైన ఈ దేహములతో జీవుడు సంపర్కము నొంది తదనంతరము స్వతేజము ద్వారా వాణిని విడిచిపెట్టును. వివిధ దేహములను ధరించుటలో జీవుని యొక్క స్వీయ శక్తిని ఆ శ్వేతమునయందు నందు గాంచవచ్చును. ఓకే, మొత్తం 16 తత్వాల గురించి చెప్తున్నారు ఇక్కడ. 5 భౌతిక తత్వాలు అంటే పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అక్కడికి 15 అయినాయి. 16వది వచ్చేసి మనస్సు. ఈ 16 తత్వాలు కలిసి స్థూల సూక్ష్మ దేహాలు తయారవుతున్నాయి. స్థూల దేహము అంటే మామూలుగా పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, భౌతిక తత్వాలు. ఈ 15 తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి స్థూల శరీరం తయారైతే 16వ తత్వం అయినటువంటి మనస్సు సూక్ష్మ శరీరానికి కారణం. సో ఈ విధంగా సూక్ష్మ స్థూల శరీరాలు అనేటువంటివి తయారవుతున్నాయి. ఉచ్చ నీచములైనటువంటి ఆ దేహములతో జీవుడు సంపర్కమును పొంది తదనంతరము స్వతేజము ద్వారా వారిని విడిచిపెట్టును. వివిధ దేహములను ధరించుటలో జీవుని యొక్క స్వీయ శక్తిని ఆ స్వతేజమునందు గావించవచ్చును. ఓకే, సో ఇలాంటి అంటే యాక్చువల్గా జీవుడు యొక్క జీవుడు అంటే ఉన్నతమైనటువంటి వాడు. సో ఉన్నతమైనటువంటి జీవుడు ఇలాంటి నీచమైనటువంటి, ఉచ్చ నీచమైనటువంటి ఈ యొక్క భౌతిక సూక్ష్మ స్థూల దేహాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఆ స్థూల సూక్ష్మ దేహాన్ని మళ్ళీ వదిలేస్తూ ఉన్నాడు, స్థూల దేహాన్ని మళ్ళీ వదిలేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో దీనికి అంటే ఇక్కడ వరకు ఏం చెప్తున్నారు అని అంటే, ఆత్మకే వీటితోటి ఏం సంబంధం లేదు, వీటిని ఇక్కడ వదిలేస్తుంటే మళ్ళీ వెళ్తుంది వేరే చోటికి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తాను. ఓకే, చదవమంతది భాష్యం. భాష్యము. జీవుడు జ్ఞానమును కలిగియుండును, స్థూల సూక్ష్మ దేహములను నిజమైన పురోగతికి పూర్తిగా వాడకున దలచినచో అతడట్లు చేయగలడు. కనుకనే ఉత్పన్నమగు బుద్ధిచే అనగా శ్వేస తేజస అనగా గురుదేవిని అనగా సరియైన మూలము నుండి పొందినట్టి మహోన్నతమగు జ్ఞాన బలముచే అతడు భౌతిక దేహమునందలి బద్ధ జీవనమును విడిచిపెట్టి భగవద్ధామమును చేరునని ఇచ్చటి చెప్పబడినది. ఒకవేళ అతడు ఈ భౌతిక జగత్తుకు చెందిన అంధకారమునంది ఉండిపోవ గోరినను తద్రీతి వర్తించగలడు.
తద్రీతి వర్తించగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమును భగవద్గీత 9.25 యందు ఇట్లు ధృవపరచెను. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్య జినోప్పి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మించరు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలకు చేరగా భూత ప్రేతములను పూజించువారు వాణి ఎందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. మానవ జన్మము అత్యంత విలువైనది. ఉన్నత లోకములకు పితృలోకములకు వెడలుట వారిని ఉపయోగించుకొనవచ్చును, లేదా ఈ అధోలోకములోనే ఉండిపోవచ్చును. కాని మనుజుడు యత్నించినచో భగవద్ధామమునకు కూడా చేరగలడు. ఈ శక్తి తేజము పరమాత్మని రూపమున భగవంతునిచే వసగబడును. కనుకనే భగవానుడు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, అంటే నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి అని పలికెను. భగవంతుని నుండియే నిజమైన జ్ఞానమును పొందగోరినచో మనుజుడు సంసార బంధము నుండి ముక్తుడగును, అనగా భక్తి యోగమును చేపట్టి భగవంతునికి శరణాగతుడైనచో భగవద్ధామమును చేరగలిగిన నిర్దేశమును వసుగుటకు ఆ దేవదేవుడు సిద్ధపడి ఉన్నాడు. కాని మనుజుడు బుద్ధిహీనతతో అంధకారమునందే నిలవగోరినచో సంసారమును కొనసాగవచ్చును. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ స్వతేజము అనేటువంటి విషయాన్ని మాట్లాడు. స్వతేజము ద్వారా వాటిని విడిచిపెట్టును అని అంటున్నారు. వేటిని? స్థూల సూక్ష్మ శరీరాలని స్వతేజము ద్వారా విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ ప్రభుపాదుల వారు స్వతేజము అంటే బుద్ధి అని చెప్తున్నారు. సో ఏమిటి బుద్ధి అంటే, మనము మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగినప్పుడు అప్పుడు ఈ భౌతిక తత్వాలను వదిలేసి ఆధ్యాత్మిక తత్వాలకు చేరుకోగలం. భౌతిక తత్వం ఏమిటి అంటే స్థూల సూక్ష్మ దేహాలు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మనం వదిలేయగలిగితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనము జ్ఞానాన్ని పొందినప్పుడు. మనం జ్ఞానాన్ని ఎప్పుడు పొందుతాము? గురుదేవుడి యొక్క కృపతోటి. గురువుల యొక్క కృపతోటి మనం జ్ఞానాన్ని పొందడం వల్ల ముక్తిని పొందుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏ విధంగా అయితే ఆ బుద్ధి అనేటువంటిది మనకు రావాలి? మనం అనుకుంటున్నాము మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికంగానే ఉంది, మనము పూజలు చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాము. కానీ యాక్చువల్గా కృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు 18వ చాప్టర్లో కంక్లూజన్లో. సో అంటే ఏంటి, మనం అన్ని ధర్మాలని వదిలిపెట్టాలి. అంటే మనము ఏదైతే చేస్తున్నామో, ఏదైతే ధార్మిక కర్మలు చేస్తున్నామో అనేటువంటి భావనలో మనం ఉన్నామో, ఇదే మన ధర్మము అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, ఈ ధర్మం వల్ల మనము ఎప్పటికీ కూడా ఈ యొక్క భౌతిక తత్వాలను వదిలేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతాం, అలా ఈ భౌతిక లోకంలోనే బంధింపబడి ఉంటాం. ఎప్పుడైతే మన బుద్ధి గురుదేవుడి యొక్క నిర్దేశంలో పనిచేస్తుందో అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము భక్తి అనేటువంటిది చేయాలనేది భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడికి అర్చన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అప్పుడు అర్థం చేసుకుంటాం. మామూలుగా మనం ఏం చేసినా పర్వాలేదు, ఎక్కడున్నా కానీ ఏం చేసినా కానీ అంతా ఒకటే, అందరూ ఒకటే, డివోషన్ అంతా అంటే భక్తి అంటే ఏది చేసినా ఒకటే, మీరు చెప్పినట్లు చేసినా ఒకటే, మేము చెప్పినట్లు చేసినా ఒకటే అని మనం అంతా అనుకుంటాం. మేము ఏ దేవతనైనా పూజించవచ్చు, ఎక్కడికల్లైనా ఏదైనా చేయొచ్చు, ఆ గుడికైనా వెళ్ళచ్చు, ఈ గుడికైనా వెళ్ళచ్చు, ఏ గుడికి వెళ్ళినా కానీ భక్తే కదా అని అంటారు. కానీ మనకి భగవద్గీతలో మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ 9.25లో అంటే, యాంతి దేవ వ్రత దేవ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేత్య యాంతి మధ్యాచిజోమపి మాం. అంటే దేవతలను పూజించే వాళ్ళు దేవతాలోకానికి వెళ్తే, పితృదేవతలను పూజించే వాళ్ళు పితృదేవతల లోకానికి వెళ్తే, భూతప్రేతాలను పూజించేవారు వాళ్ళలో జన్మిస్తే, చివరికి నన్ను పూజించిన వాళ్ళు నా ధామానికి వస్తారు అనేటువంటి విషయం చెప్పారు శ్రీకృష్ణ భగవాన్. అంటే అన్ని రకాల పూజలు అన్ని రకాల అర్చనలు ఒకటే కాదు, ఎవరు ఏ పూజలు చేస్తారో వాళ్ళు ఆ ధమ్యాన్ని పొందుతారు. ఇప్పుడు దేవతాలోకాలకు పోతే నష్టం ఏంటి అని అంటే, దేవతాలోకాలు కూడా శాశ్వతమైనటువంటి లోకాలు కాదు, దేవతాలోకాలు కూడా భౌతిక లోకాలే, భౌతిక లోకంలో భాగమే. కాబట్టి దేవతాలోకానికి వెళ్తే వచ్చేటువంటి లాభమేమీ లేదు, మనము ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం పొందినంతోనే సమానం. కాబట్టి ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి దేవతాలోకాలైతే, పితృదేవతల లోకాలైతే, భూత ప్రేతాల లోకాలైతే, ఇవన్నీ కూడా భౌతిక విషయంలోనే భాగం. మనిషి శరీరంలో ఉన్నాయంతో ఆ శరీరాల్లో ఉన్నా కానీ అంతే. ఎప్పుడైతే మనం వీటన్నిటిని దాటుకుని ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అని అనుకుంటామో అది కృష్ణధామం.
కృష్ణ ధామానికి వెళ్ళగలగడం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి గమ్యము. ఆ గమ్యానికి చేరుకోవాలి అని అంటే నన్ను పూజించాలి అని కృష్ణుడు భగవద్గీతలో తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇది బుద్ధి, ఇది ఈ జ్ఞానం మనకు ఉన్నప్పుడు అప్పుడు మనము ఈ అంటే ఈ జ్ఞానాన్ని స్వతేజస స్వ స్వ స్వేన తేజస అనేటువంటి పదంతో ఇక్కడ వాడారు. అంటే ఈ స్వతేజసము అంటే ఈ యొక్క జ్ఞానం ఉండాలి, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం, ఏ విధంగా భగవద్ధామానికి చేరగలము అనేటువంటి ఈ యొక్క జ్ఞానం ఉండగలిగినప్పుడు అప్పుడు మనము మన మనం ఈ యొక్క భౌతిక విశ్వంలోనే ఉన్నటువంటి ఇతర లోకాలన్నింటినీ వదిలేసి ఆధ్యాత్మిక విశ్వానికి చేరుకునేటువంటి మార్గం సుగమం అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద్ యావల్లింగాన్వితో హ్యాత్మా హరే కృష్ణ యావల్లింగాన్వితో హత్మా తావత్ కర్మ నిబంధనం తావత్ కర్మ నిబంధనం తతో విపర్యయః క్లేశో తతో విపర్యః క్లేశో మాయా యోగోను వర్తతే. మాయా యోగోను వర్తతే మనసు బుద్ధి అహంకారములను కూడినట్టి సూక్ష్మ శరీరముతో కప్పబడినంత వరకు ఆత్మ కామ్యకర్మ ఫలములచే బద్ధమగును. ఈ అచ్చాదన వలన ఆత్మ ప్రకృతితో సంబంధము కలిగి జన్మ జన్మలము నిరంతరము భౌతిక పరిస్థితులను కష్టములను అనుభవించవలసి వచ్చును. చదవన ప్రభుత్వ భాష్యం మనసు బుద్ధి అహంకారములను కూడినట్టి సూక్ష్మ శరీరములచే జీవుడు బద్ధుడగును. కనుక మరణ సమయమున మానక స్థితి మానసిక స్థితియే తదుపరి జన్మకు కారణమగును. భగవద్గీత 8.6 యందు ద్రువపడినట్లు మరణ సమయమున మనసే ఆత్మ ఇంకొక దేహము వెడులుటకు పరిస్థితిని నిర్ణయించుచు యం యం వాపి స్మరణ్ భావం త్వజత్వంతే కలేవరం. జీవుడు మనస్సు యొక్క ఆజ్ఞను నిరోధించి దానిని కృష్ణ సేవలో వినియోగించినచో అది అతనికి పతనము కలిగింపజాలదు. కనుక మనస్సును సదా కృష్ణ పాదారవింద సేవలో నిలుపుట సమస్త మానవాళి కర్తవ్యము. స వై మనః కృష్ణ పాదారవిందయో మనస్సు శ్రీకృష్ణ పాద పద్మముల చెంత సంలగ్నమైనప్పుడు బుద్ధి పవిత్రమగును. అంతట బుద్ధి పరమాత్మ నుండి ప్రేరణ పొందగలదు అనగా దదామి బుద్ధి యోగం తం. ఆ విధముగా జీవుడు భవబంధము నుండి మోక్షమునకు పురోగించగలడు. జీవుడు కామ్యకర్మల నియమములచే ప్రభావితుడు కావచ్చును, కానీ పరమాత్ముడు జీవుని కామ్యకర్మలచే ప్రభావితుడు కాడు. ఉపనిషత్తుల్లో ధ్రువపరుపడినట్లు రెండు పక్షులను పోలినట్టి పరమాత్ముడు జీవుడు దేహమనంది ఆసీనులై ఉన్నారు. దేహకర్మల ఫలములను జీవాత్మ సుఖదుఖముల రూపమున అనుభవించుచుండగా అట్టి బంధము నుండి ముక్తుడై ఉండెడి పరమాత్ముడు జీవుడు కోరిడి కర్మలకు సాక్షిగా వర్తించు వారిని అనుమతించుచుండును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో మనసు బుద్ధి అహంకారముతో కూడినటువంటి సూక్ష్మ శరీరం, మామూలుగా ఆత్మ అనేటువంటిది ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇది బాహ్య ఆచ్ఛాదనం, అంటే శరీరం అనేటువంటిది బాహ్యంగా మనకి కనిపించేటువంటి ఒక కవరింగ్. ఆత్మకి లోపల ఇంకొక కవరింగ్ ఉంది. ఆ కవరింగ్ ఏంటి అంటే మనసు బుద్ధి అహంకారంతో కలిసినటువంటి కవరింగ్. ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరం, దీన్ని సూక్ష్మ శరీరం అంటారు, ఈ సూక్ష్మ శరీరంతో కప్పబడినటువంటి ఆత్మ ఏమవుతుంది అంటే కామ్యకర్మలకి లోనవుతుంది, కామ్యకర్మలకి బద్ధుడై ఉంటుండు, అంటే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటున్నాడు. మనసు కోరుకున్న ప్రతిదాన్ని కూడా చేయడము, చేయాలి అని అనుకోవడం, మనసుతోటి మనకు వచ్చినటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా మన ఇంద్రియాలను ఉపయోగించి వాటిని చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాం. అయితే వీటి వలన ఏమవుతుంది అని అంటే జన్మ జన్మలకి ఈ భౌతిక జీవితంలోనే బంధింపబడిపోతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఏమిటి ఈ మనసు అంత ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా మనసు మనల్ని జన్మ జన్మలకి ఈ భౌతిక విషయంలోనే ఉంచేలా చేస్తుంది, మళ్ళీ ఇంకొక జన్మ మళ్ళీ ఈ భౌతిక విషయంలోనే మనం పొందేలాగా ఎలా చేస్తుంది అని అంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు 8.6లో తెలియజేశారు. ఏమని తెలియజేశారంటే యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం, అంటే మనము మరణించేటప్పుడు ఏ భావంలో మరణిస్తామో మనం అదే భావానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని పొందుతాము. కాబట్టి మరణించేటప్పుడు మన భావము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మనం జీవితాంతం ఏది కోరుకున్నామో దానికి అనుగుణంగానే మనం మరణించేటప్పుడు భావం ఉంటుంది. మనం జీవితాంతం దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చామో దానికి అనుగుణంగానే మనం మరణించేటప్పుడు భావం అనేటువంటిది ఉంటుంది. నేను జీవితాంతం భౌతిక కర్మంలో ఉంటాను కానీ
మరణించేటప్పుడు నా యొక్క భావం మాత్రం కృష్ణుడి మీద ఉండాలి, కృష్ణుడి గురించి ఆలోచించాలి అంటే అది సాధ్యం కాదు. జీవితాంతం ఆధ్యాత్మికంగా ఉండి జీవితాంతం కృష్ణనామాన్ని కనుక జపం చేసినట్లయితే మరణించేటప్పుడు కృష్ణుడు గుర్తొస్తారు. మరణించేటప్పుడు ఎవరు గుర్తొస్తే ఎలాంటి ఆలోచనల్లో మనం ఉంటామో ఆ ఆలోచనలకి తగ్గట్టు శరీరాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము మోక్షముని పొందగోరాలి అంటే సాధన భక్తి అనేటువంటిది అవసరం. మన భావం కరెక్ట్ గా ఉండాలి మరణించే సమయంలో, అంటే మనం జీవితం మొత్తం కూడా సాధన భక్తిలో ఉండడం అనేటువంటిది చాలా అవసరం. ఆ సాధన భక్తి కూడా ఎవరైనా గురువు నిర్దేశానుసారము ఏ విధంగా మనం సాధన చెయ్యాలి అనేటువంటిది తెలుసుకొని ఆ గురువు నిర్దేశానుసారం మనం చేస్తే మనకి మోక్షం అనేది తప్పకుండా లభిస్తుంది. ఓకే, సో కొంతమంది అంటారు నేను మరణించేటప్పుడు ఎందుకు నేను చెయ్యలేను, ఎందుకు నేను కృష్ణుని గుర్తుంచుకోలేను అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనకి ఎంత గుర్తుంచుకోవాలి అని మనం అనుకున్నా కానీ కృష్ణుడు మనకి గుర్తురానివ్వడు. సో అదే భక్తుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మరణించినా కానీ స్వయంగా కృష్ణుడే వచ్చి ఆయనకు గుర్తు వచ్చేలా చేస్తారు. మనం మర్చిపోయినా కానీ కృష్ణుడు మనల్ని మర్చిపోరు మరణించే సమయంలో. కాబట్టి ఏ విధంగా అంటే పరమాత్మ రూపంలో మనలోనే ఉన్నారు కాబట్టి కృష్ణుడు మన మన మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి సాక్షిగా ఉన్నారు. కాబట్టి ఆయన మన యొక్క ఆలోచనలకి అనుగుణంగా, మన యొక్క కర్మలకి అనుగుణంగా మనకి ఎలాంటి జ్ఞాపకం రావాలి, ఎలాంటి మరుపు రావాలి అనేటువంటి విషయం ఆయనే చేసేస్తూ ఉంటారు. అందుకనే మనకి భగవద్గీతలో కూడా తెలియచేశారు, మన అందరి యొక్క మరుపుకి కూడా ఆయనే కారణము, మన అందరి యొక్క జ్ఞాపకానికి కూడా ఆయనే కారణం. కాబట్టి మనం భగవంతుడి యొక్క కృపని మనము పొందడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ భక్తియుత సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే, 48వ శ్లోకం, రామకృష్ణ ప్రభు. వితతాభినివేశోయం యద్గుణేశ్వర్ధదృగ్వచః వితతాభినివేశోయం యద్గుణేశ్వర్ధదృగ్వచః యతా మనోరథస్వప్నః సర్వమైంద్రియకం మృషా. యతా మనోరథః స్వప్నః సర్వమైంద్రియకం మృషా. గుణములను వాస్తవములైన చంద అమున వాని వలన కలిగేడి నామమాత్ర సుఖ దుఃఖములను వీక్షించుట చర్చించుట నిష్ఫలమే. పగటి సమయమున మనస్సు సర్వత్ర సంచరించగా మనిషి తన్ను తాను అతి ముఖ్యమైన వాణిగా తలిచినచో, లేదా రాత్రియందు స్వప్నమున సౌందర్యవతియగు స్త్రీ సాంగత్యమును అనుభవించినచో, అవన్నీయు మిథ్యా స్వప్నములు మాత్రమే. అదే రీతిగా ఇంద్రియముల వలన కలిగేడి సుఖ దుఃఖములను అర్ధరహితములని తెలుసుకొనవలసి ఉన్నది. ఇంద్రియాల వల్ల సుఖ దుఃఖాలు ఏదైతే ఉన్నాయో అవి శాశ్వతమైనటువంటి సుఖ దుఃఖాలు కావు, అవి అశాశ్వతమైనటువంటి సుఖ దుఃఖాలు. మనం వాటిని శాశ్వతం అనుకుంటున్నాము. ఏ విధంగా అయితే కలలో మనం చూసేటువంటి, కలలో మనం పొందేటువంటివి ఎంత అశాశ్వతంగా ఉండిపోతాయో, మార్నింగ్ మళ్ళీ నిద్ర లేవగానే అవన్నీ కనిపించవు, అవన్నీ ఉండవు. అలానే మన ఇంద్రియాల వల్ల పొందేటువంటి సుఖ దుఃఖాలు కూడా అంత తాత్కాలికమైనవి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాం. ఇవన్నీ కూడా గుణాల యొక్క ప్రభావం వల్ల మనకి ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తున్నాయి. చదవండి ప్రభు. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. భౌతికేంద్రియ కర్మల ద్వారా లభించేటి సుఖ దుఃఖములు నిజమైనటువంటి సుఖ దుఃఖములు కావు. కనుకనే జీవితం యొక్క భౌతిక భావనకు పరమైనటి సుఖమును గూర్చియే భగవద్గీత పలుకును. సుఖమాత్యాంతికం యత్తద్బుద్ధి గ్రాహయమతి ఇంద్రియం. మన ఇంద్రియములు భౌతిక కల్మషము నుండి పవిత్రములైనప్పుడు అతీంద్రియములు దివ్యేంద్రియములు కాగలవు. ఆ దివ్యేంద్రియములు ఇంద్రియాధిపతి యొక్క ఋషికేశుని సేవలో నెలకొనినప్పుడు మనుజుడు నిజమైనటువంటి దివ్య సుఖమును బడయగలడు. సూక్ష్మమగు మనసు ద్వారా కల్పితంగా మనము తయారు చేసుకునే సుఖ దుఃఖములు యథార్థములు కావు. అవి కేవలము మానసిక కల్పనలు మాత్రమే. కనుక మానసిక కల్పనము ద్వారా ఎవ్వడును నామమాత్ర సుఖం యొక్క ఊహాగానములో నిలిచిపోరాదు. దానికి బదులు మనస్సును ఋషికేశుని సేవలో నియుక్తము కావించి నిజమైనటువంటి ఆనందమును అనుభవించుట ఉత్తమోత్తమగు విధానము. ఆపమాసో మమృత అభామా అప్సరో బిర్విహరామ అనున్నది వేదవచనము. దీనిని ఆధారము చేసుకుని
మనుజుడు స్వర్గలోకమునకు వెడలి సోమరసమును పానము చేయుచు అప్సరసలతో ఆనందమును అనుభవించు గోరవచ్చును. కాని అట్టి ఊహాత్మక మగు సుఖమునకు విలువలేదు. ఈ విషయము భగవద్గీత 7.23 యందు అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం. అల్పజ్ఞులైన మనుజులు దేవతలను పూజింతురు, కాని వారొసగడి ఫలములు అల్పములు తాత్కాలికములై ఉన్నవి అని ద్రోపరచబడినది. కామ్యకర్మ ద్వారా దేవతార్చనము ద్వారా గాని ఇంద్రియ భోగార్థము జీవుడు ఉన్నత లోకమునకు వెడలెనను అతని స్థితి అతని స్థితి నశ్వరమైనది. అంతవత్ భగవద్గీత యందు గ్రహింపబడినది. ఈ రకమైన సుఖము స్వప్నమునందు యవనవంతురాలకు స్త్రీతో ఆలింగన సుఖము వంటిది. అది కొంత సమయము వరకు ఆనందముగా తోచవచ్చును, కాని నిజమునకు అది అసత్యమే. ఈ భౌతిక జగత్తు నందలి సుఖ దుఃఖ భావనలు మిథ్యాపూర్ణములు కనుక స్వప్నముతో పోల్చబడినవి. భౌతికేంద్రియముల ద్వారా సుఖమును బడిసెడి ఆలోచనలన్నీయును మిథ్యాపూర్వకములు కనుక అర్ధరహితములు. హరే కృష్ణ. సో మన భౌతిక ఇంద్రియాలన్నీ కూడా ఎంతవరకు మన శరీరానికి సంబంధించినటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటామో అప్పటి వరకు మన భౌతిక ఇంద్రియాలన్నీ కూడా అపవిత్రములై ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనం ఏదైనా సరే మనం చేసేటువంటి కర్మ మనకి సుఖాన్ని ఇస్తుంది, మనకి సంతోషాన్ని ఇస్తుంది, మనకి భవిష్యత్తులో ఆనందం పొందడం కోసం మనం ఈరోజు ఈ కర్మ చేయాలి అనే అంత భావనలో మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో మన ఇంద్రియాలన్నీ అపవిత్రంగానే ఉన్నట్టు మన మనసు కూడా అపవిత్రంగానే ఉన్నట్టు. కాబట్టి వీటిని పవిత్రీకరణ చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంద్రియాలన్నీ పవిత్రీకరణ అవ్వకుండా భగవంతుడితోటి కనెక్షన్ అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడితోటి కనెక్షన్ ఏర్పడడం కోసం ఇంద్రియ పవిత్రీకరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి భగవద్గీతలో ఇంద్రియ పవిత్రీకరణ కోసమే కర్మయోగం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనం కర్మయోగంలో ఉంటామో, అంటే కర్మయోగంలో ఏం చెప్తారు అంటే కర్మఫలాలని భగవంతుడికి ఆఫర్ చేయమని చెప్తారు. ఎప్పుడైతే మనము మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ యొక్క ఫలితము కూడా మనది కాదు, దానికి నేను ఓనర్ని కాదు, దానికి నేను భగవంతుడికి అర్పిస్తున్నాను అనేటువంటి భావనలో కనుక మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క చైతన్యం కరెక్ట్గా ఉన్నట్లు. అలా మనం కొంతకాలం కర్మయోగంలో ఉండడం వలన మనము భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే మనకి భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది ఏర్పడుతుందో అప్పుడు మన సాధన అనేటువంటిది ఇంకా దృఢంగా అవుతుంది. అప్పుడు మన ఇంద్రియాలు కొంచెం కొంచెంగా పవిత్రం అవుతున్నట్టు, అప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా మన ఇంద్రియాలతోటి భగవంతుడికి సేవగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కర్మ భగవంతుడి కోసం చేస్తున్నాము, ప్రతి కర్మ యొక్క రిజల్ట్ భగవంతుడికి అర్పిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మన ఇంద్రియాలతో చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడి కోసమే చేస్తున్నట్టు అవుతుంది. హృషీకేశుడు అయినటువంటి భగవంతుడు, అంటే అన్ని ఇంద్రియాలకి కూడా అధిపతి అయినటువంటి భగవంతుడి కోసం మనం కర్మలు చేయటం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మన ఇంద్రియాలన్నీ పూర్తిగా పవిత్రీకరణ అవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం చేసేటువంటి సాధన భక్తి అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో మన ఇంద్రియ పవిత్రీకరణ అనేటువంటిది పూర్తిగా సాధన భక్తి ద్వారానే జరుగుతుంది. కాబట్టి సాధన భక్తి అనేటువంటిది వదిలిపెట్టకూడదు. సాధన భక్తిలో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, సాధన భక్తి చేయాలంటే రుచి ఉండదు. ఎవరు చేస్తారు పొద్దున్నే లేగిసి భగవంతుడికి మంగళహారతి, ఎవరు చేస్తారు జపము, ఎవరు చేస్తారు పూజ, ఎవరు చేస్తారు ప్రసాదం, ఇలాంటి ఒక ఆలోచనలో మనం అందరం కూడా ఉంటాము. ఎందుకంటే మనకి పుట్టుకతోటి అవన్నీ నేర్పలేదు, చిన్నప్పటి నుంచి అవన్నీ చేయలేదు. అలాంటివి చేయడం కోసం మనకి హాబీగా లేదు, ఇంట్రెస్ట్గా లేదు. లేకపోయినా సరే సాధన చేస్తూ చేస్తూ వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం అంటున్నాం నాకు చాంటింగ్ చేయడం మీద ఇంట్రెస్ట్ రావట్లేదండి, నేను ఏం చేస్తే నాకు చాంటింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అని అడుగుతారు. చాంటింగ్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే చాంటింగ్ చేస్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే తప్ప వేరే ఏం చేస్తేనో ఇంట్రెస్ట్ అనేటువంటిది మనం చేసేటువంటి జపం మీద రాదు. కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా సాధన భక్తి అనేటువంటి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. అందుకనే వెనకటి రోజుల్లో మన మార్నింగ్ లేసినప్పటి నుంచి ఏ విధంగా మన కర్మలు ఉండాలి, మనం మన పనులు చేయడానికంటే ముందు మనం ఏ విధంగా మన యొక్క మార్నింగ్ లేచి భగవంతుడి పూజ చేసిన తర్వాతనే మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకుంటాం. సో ఆధ్యాత్మిక కర్మలు అనేటువంటివి మన జీవితంలో భాగం అయిపోవాలి. అప్పుడు మనకి వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రేమ వస్తుంది, చేయాలనేటువంటి కుతూహలం వస్తుంది. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఇంద్రియాలన్నీ కూడా
పూర్తిగా పవిత్రం అవుతాయి. అలా కాకపోతే మన ఇంద్రియాలతోటి మనం పొందుతున్నటువంటి ఆనందం, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా కలలాంటివి, మిథ్యలాంటివి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు కాబట్టి. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. అతనిత్యమనిత్యం వా నేహ శోచంతి తద్విదః. అతనిత్యమనిత్యం నా నేహ శోచంతి తద్విచ. నాణ్యతా శక్యతే కర్తుం స్వభావః శోచతామితి. నాణ్యథా శక్యతే కర్తం స్వభావః కో శోచతామితి. ఆత్మ నిత్యమనియు దేహము సస్వరమనియు అది ఎరిగినట్టి ఆత్మజ్ఞాన పరిపూర్ణులు శోకవిహులు కారు. కాని ఆత్మజ్ఞాన రహితులు నిష్కముగా శోకమునకు గురి అగుదురు. కనుక మోహగ్రస్తుడైన వారికి ఈ ఉపదేశము కావించుట మిగుల కఠిన కార్యము. ఓకే, వీళ్ళందరూ మోహంలో ఉన్నారు, వీళ్ళందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ భర్తను కోల్పోయినాయని ఏడుస్తున్నారు. ఎవరు ఏడుస్తారు? ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు ఏడవరు, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాళ్ళు మోహంలో ఉంటారు, మోహంలో ఉన్నటువంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇలా మోహంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపదేశం చేయడం కూడా మిగిలిన కఠినతరమైనటువంటిది, అంటే మీలాంటి వాళ్ళకి ఏం చెప్పినా వేస్ట్ అనేటువంటి విషయాన్ని యమరాజు అంటున్నారు. చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. మీమాంస తత్వవేత్తలను అనుసరించి సమస్తము నిత్యమే. ఇక సాంఖ్య తత్వవేత్తలను అనుసరించి సమస్తము మిథ్యయే లేదా అనిత్యమే, తాత్కాలికము. అయినను ఆత్మను కూర్చొని నిజమైన జ్ఞానము లేనప్పుడు అట్టి తత్వవేత్తలు మోహగ్రస్తులై శూద్రులవలే శోకించవలసి ఉండును. కనుకనే సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో ఇట్లు పలికి ఉండెను. శ్రోత్రజ్ఞాదీని రాజేంద్ర నృణాం నంతి సహస్రశః అపశ్చతామత్వ తత్వం గృహేషు గృహమేధినాం. ఓ రాజేంద్ర, గృహమే మేధులైన వారు చరమ సత్యమున గానమును గొంతులేనందున మానవ సమాజమున పలు విధములైన శ్రవణ విషయమును కలిగి ఉందరు. అనగా భాగవతము 2.1.2 లౌకిక కర్మరతులైన సామాన్యులు ఆత్మజ్ఞానం నెరగరు. కనుక వారికి తెలుసుకునవలసిన విషయములు అనేకములను. అందువలన జీవితం నందలి ఎట్టి పరిస్థితి అందైనను రతనిష్ఠుడై ఇండుటకు మనిషి ఆత్మానుభావం శిక్షణము అనుభవబడవలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనము ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానం లేనప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే, ఏది శాశ్వతమైంది ఏది అశాశ్వతమైనది అనేటువంటి దాని మీద మనకు పూర్తి జ్ఞానం ఉండదు. కొంతమంది అంటారు, సో బ్రహ్మ సత్యం జగత్ మిథ్యం అని, అంటే ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా అశాశ్వతము అనేటువంటిది. కానీ మనకి ఎంతవరకు ఈ ఇక్కడ బ్రహ్మ సత్యం అంటే ఏమిటి అని అంటే, ఇక్కడ ఆత్మ బ్రహ్మ అంటే ఏదైతే శాశ్వతమైనదో అది బ్రహ్మం. సో అలాంటి బ్రహ్మం గురించి కనుక మనకి జ్ఞానం లేనప్పుడు, ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం లేనప్పుడు, మనము ఎలాంటి తత్వాలు చెప్పినా కానీ ఆ తత్వాలన్నీ కూడా వృథా, అలాంటివన్నీ కూడా మోహంలో ఉండి చెప్పినట్లే, ఇల్యూజన్ అనమాట. సో వాటి వల్ల మోహంలో ఉండి మనం చేసినటువంటి ఏదైనా కానీ సరైనటువంటిది కాదు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి పరీక్షణ మహారాజు తోటి ఈయన కూడా ఏం చెప్పారు, గృహమేధులైనటువంటి వాళ్ళ యొక్క చరమ సత్య జ్ఞానము గాంచలేనందున వాళ్ళు మానవ సమాజంలో పలు విధములైనటువంటి శ్రవణ విషయములను కలిగి ఎందురు. అంటే చాలా విషయాల మీద ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది గృహమేధులైనటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేటువంటిది లేదు కాబట్టి, చరమ సత్యం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు కాబట్టి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, భౌతికమైనటువంటి న్యూస్ను కూడా వాళ్ళు ఎక్కువగా ఆకర్షిస్తారు. కాబట్టి ఆత్మానుభవన శిక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఉషశ్రీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితోంతకః. లుబ్ధకో విపినే కశ్చిత్ పక్షిణాం నిర్మితోంతకః. వితత్య జాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్. వితత్య జాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్.
పక్షులను ఆహారముతో ప్రలోభ పెట్టి వలపన్ని పక్షి పట్టుకునే ఒక బోయవాడు ఉండెను. పక్షుల హంతకునిగా మృత్యుదేవతచే నియమితుడైన చందమున అతడు జీవించుచుండెను. భాష్యము ఇది మరి ఒక ఇతిహాస సంఘటన. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో పక్షుల పట్ల ఒక బోయవాడు మృత్యుదేవతగా ఉండిపోయాడు. అంటే ఏదో ఆహారం వేయడం, ఆ ఆహారం కోసం కొన్ని పక్షులు వచ్చి అక్కడ వాలితే ఆ పక్షుల మీద వల వేయడం, ఇలా చేస్తున్నాడు ఒక బోయవాడు. అంటే ఇప్పుడు యమధర్మరాజు ఒక కథను చెప్తున్నారు ఆ యొక్క సుయజ్ఞుడు అనేటువంటి రాజు యొక్క భార్యలకి. ఎందుకంటే వాళ్ళ శోకాన్ని తగ్గించడం కోసం, వాళ్ళు పడుతున్నటువంటి శోకం ఏదైతే ఉందో అది నిజం కాదు అనేటువంటి విషయం తెలియజేయడం కోసం యమధర్మరాజు వాళ్ళకి ఇప్పటి వరకు ఆత్మజ్ఞానం బోధించేశారు. కానీ ఇప్పుడు ఒక కథతోటి చెప్తున్నారు. ఆ కథ ఏమిటి అంటే ఒక బోయవాడు ఉన్నాడు, వాడు పక్షులని వల వేసి పట్టుకుంటాడు, పక్షులకి మేత వేసి ఆ మేత కోసం వచ్చినటువంటి పక్షులకి వల వేసి పట్టుకోవడం అనేటువంటిది చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మంగతయ్యర్ మాతాజీ. కళింగమిదునం తత్ర విచరత్ సమదృశ్యత. హరే కృష్ణ ప్రభుజీ. కులింజి మిదనం తత్వా విచర్చ మదృశ్యత. తయో కులింగి సహసా లుబ్ధకేన ప్రలోభిత. తయో హి కులింజి సహసా లుబ్ధకేన ప్రలోభిత. ప్రభువాదు వారి భావము, అడవిలో సంచరించుచు ఆ బోయవాడు ఒక కులింగ పక్షుల జంటను గాంచెను. వానిలో ఆడపక్షి అతను ప్రలోభము గురి అయి పట్టుబడెను. హరే కృష్ణ. ఆ బోయవాడు ఒకసారి కులింగ పక్షుల్ని, రెండు పక్షుల్ని, ఒక ఆడ మగ పక్షులు చూశాడు. అందులో ఆడపక్షి బోయవాడు వేసినటువంటి మేతకి ఆకర్షితమైపోయి ఆ బోయవాడి చేతికి చిక్కిపోయింది ఆడపక్షి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తాసజ్ఞత సిచస్తంత్రాం మహిష్యశాకాలయంత్రితాం. పులింగస్తాం తథాపన్నాం నిరీక్షా వృషదుఃఖితః. పులింగస్తాం తథాపన్నాం నిరీక్ష వృషదుఃఖితః. స్నేహదకల్పః కృపణః కృపణాం పర్యదేవయత్. స్నేహదకల్పః కృపణః కృపణాం పర్యదేవయత్. సుయజ్ఞుని పత్నులారా, ఆడపక్షి విధిగుప్పిట్లో గొప్ప ప్రమాదమునకు గురియగుటగాంచిన మగపక్షి మిగులు దుఃఖితమయ్యను. దీనురాలకు ఆ పక్షి ఆడపక్షిని విడిపింపజాలక అనురాగవశమున శోకింపదగెడను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. రెండు పక్షుల్లో ఆడపక్షి పట్టుబడిపోయింది, కానీ మగపక్షి తప్పించుకుంది. తప్పించుకున్నటువంటి మగపక్షి ఆడపక్షి గురించి బాధపడుతుంది, శోకిస్తుంది, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను విడిపించడానికి, కానీ ప్రమాదంలో పడిపోయింది ఆడపక్షి అని బాధపడుతూ ఉంది. నెక్స్ట్ సత్యవతి మాత. అహో అకరుణో దేవః స్త్రియా కరుణాయ కరుణయా విభుః. అహో అకరుణో దేవః స్త్రియా కరుణాయ విభుః. కృపణం మామనుశోచంత్యా దీనయా కిం కరిష్యతి. కృపణం మామనుశోచంత్యా దీనయాం కిం కరిష్యతి. ఆహా, దైవమంత్రి నిద్దయుడు ఎవరి సహాయం పొందచాలక నా భార్య అంత దుర్భర పరిస్థితులు చిక్కుకొని నా కొరకు విలపించుచున్నది కదా. దీనిరాలగా ఆ పక్షిని తీసుకొని పోయినచో ఆ దైవమునకేమి లభించును? దానివల్ల అతనికేమి లాభ అతనికే కలిగే లాభమేమిటి? ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో ఉంటామో మనం, మనకి జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరి మీద నెట్టాలో తెలియనప్పుడు దైవం మీద నెడతాం. అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, నాకు మాత్రమే ఎందుకు ఇలా చేశాడు, నేనేం తప్పు చేశాను, నిర్దయుడైనటువంటి భగవంతుడు ఇలా చేశాడు అని చెప్పేసి భగవంతుడిని నిందించడం అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ మగపక్షి కూడా అలానే చేస్తున్నారు. మగపక్షి ఏమన్నారు, నా భార్య నిస్సహాయ స్థితిలో ఉంది, నా భార్యను అలా బంధించడం అనేటువంటిది దేవుడికి వచ్చేటువంటి లాభం ఏంటి, ఎందుకు అలా చేశాడు అని చెప్పేసి ఆయన నిందిస్తారు. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. కామం నయతు మాం దేవః కిమర్థేనాత్మనో హి మే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.
कामं नैतु मां देवा किमर्दानात्मनो हि मे। दीनेन जीविता दुःखं अनेना विधुरायुषाम्। दीनेन जीवता दुःखं अनेन विधुरायुषा। నిర్దయుడైన దైవము నా అర్ధదేహమైనటి భార్యను తీసుకొని పోయినచో నన్ను కూడా ఎందులకు తీసుకొని పోరాదు? భార్యను కోల్పోయి అర్ధదేహముతో జీవించుటలో ప్రయోజనమేమిటి? ఈ ప్రకారము నేను పొందినదేమున్నది? హరికృష్ణ గురువు, భగవంతుడు నిర్దయుడు, నా అర్ధ శరీరం లాంటి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. మరి అర్ధ శరీరాన్ని తీసుకెళ్ళినప్పుడు ఇంక మిగిలిన అర్ధ శరీరాన్ని మాత్రం ఎందుకు ఉంచాడు? ఆయన ఆ భార్యతో పాటు తీసుకుని పోవాల్సింది కదా. నేను మాత్రం ఇప్పుడు భార్య లేకుండా చేయగలిగింది ఏంటి ఇప్పుడు నేను అని ఆ ప్రకారంగా ఆయన రోదించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ నీలరాణి మాత कदं परीक्षा। त्वजात पक्षास्तान् मातृहीनान् बिभर्म्यहम्। कथं त्वजात पंचास्तान् मातृहीनान् बिभर्म्यहम्। मन्दभाग्या प्रतीक्षन्ते नीडे मे मातरं प्रजाः। मन्दभाग्यः प्रतीक्षन्ते नीडे मे मातरं प्रजाः। मातृहीनलघु अभाग्य पिल्ल पक्षुलु తమ తల్లి వచ్చి ఆహారము నొసగునని గూడి యందు ఎదురు చూచుచున్నవి. అవి ఇంకను చిన్నవి, రెక్కలు రానివి. వానిని నేనెట్లు పోషింపగలను? తల్లి లేరు, సో తల్లి మీదనే ఆధారపడినటువంటి బిడ్డలు ఉన్నారు. బిడ్డలను తండ్రి చూడలేరు, కాబట్టి నేను ఎలా చూడగలను? ఆ బిడ్డలందరూ కూడా తల్లి మీదనే ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు తల్లిని తీసుకెళ్ళకపోతే ఎలా అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఓకే నెక్స్ట్ చదవండి. భాష్యం, శ్రీల ప్రభుకి జై. సంతానమును సహజముగా తల్లియే పోషించి రక్షించును కనుక తన సంతానము యొక్క తల్లిని గుర్చి పక్షి శోకింపసాగెను. తల్లి తనను పట్టించుకొనక అడవిలో తిరుగుటకు వదిలివేసినను. పెద్ద పులుల వంటి క్రూరముగములు తనను తినివేయదలేదని బాలుని రూపమున ఉన్న యమరాజు ఇదివరకే వివరించినాడు. భగవంతుడే రక్షించినచో జీవుడు తల్లి లేనివాడైనను, తండ్రి లేనివాడైనను ఆ దేవదేవుని అనుగ్రహమున చల్లగా జీవించగలడనుట యథార్థము. ఇక భగవంతుడు రక్షింపనచో మనుజుడు తల్లిదండ్రుల ఉన్నప్పటికీ కష్టమును అనుభవింపవలసి వచ్చును. చక్కని వైద్యుడు సరి అయిన ఔషధము ఉన్నప్పటికీ రోగి కొన్నిమార్లు మరణించుట ఈ విషయమున వరి యొక్క ఉపమానము. అనగా భగవత్కరుణ లేనప్పుడు తల్లిదండ్రులు ఉన్నను లేకపోయినను మనుజుడు జీవింపజాలడు. ఇంతకుముందు మనకు ఒక భాష్యంలో మనకి తెలియజేశారు, ఇంతకుముందు ఒక శ్లోకంలోనే తెలియజేశారు, భగవంతుడు రక్షణ ఉంటే కనుక మనకి ఏం కాదు. ఒక అనాథ బాలుడు బ్రతుకుతున్నాడు, అడవిలో ఒంటరిగా ఉన్నటువంటి బాలుడు కూడా బ్రతుకుతున్నాడు, కానీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తున్నాడు. అంటే రక్షణ అనేటువంటిది భగవంతుడిది కనుక మన దగ్గర ఉన్నట్లయితే మనం మనకి మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. సో ఏ విధంగా అయితే అనాథ బాలలు లేకపోతే అడవిలో ఉన్నటువంటి బాలురు ఏ విధంగా అయితే బ్రతుకుతున్నారో ఆ విధంగా. కాబట్టి మనకి ఎంత ఔషధాలు ఉన్నా కానీ లేకపోతే ఎంత గొప్ప వైద్యులు ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు రోగి మరణించడం అనేటువంటిది జరుగుతుంది. కారణం భగవంతుడు వాళ్ళని ఉంచాలి అని అనుకోలేదు కాబట్టి. ఎంత గొప్ప అవకాశాలు ఉన్నా కానీ మనం బ్రతకడం అనేటువంటిది సాధ్యం కాదు. ఈ విషయము ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను భౌతికంగా అన్ని రకాల సౌకర్యాలని ఏర్పరచుకుంటాను, వాటితో నేను బతికేస్తాను అని అనుకుంటాను. కానీ భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది కూడా అవసరం. మనకి ఏది రాసి పెట్టిందో మన కర్మానుసారం అదే జరుగుతుంది. ఓకే చదవండి. ఈ శ్లోకమందలి మరి ఒక విషయం ఏమనగా, తల్లిదండ్రులు తమ సంతానము యొక్క రక్షణను గూర్చి ఆలోచించుచుందురు. ఇది పశుపక్షాదులలోనే ఉన్నదనగా మానవులను గూర్చి తెలుపునదేమున్నది? కానీ కలియుగము ఎంత పతనము చెందినదనగా గర్భస్థ శిశువుకు జీవము లేదనుచు విజ్ఞాన శాస్త్రమును సాకుగా కొని తల్లిదండ్రులు గర్భమునందలి పిండమును చంపుచున్నారు. పేరు ప్రఖ్యాతులు గడించిన వైద్యుల అభిమతమును అనుసరించి తల్లిదండ్రులు ఈనాడు గర్భములోనే సంతానమును వధించుచున్నారు. అయ్యో, మానవ సమాజం ఎంత దిగజారినది! వారి వైజ్ఞానిక శాస్త్రం ఎంత పురోగమించినదనగా గుడ్డులోనూ గర్భములోనూ జీవము లేదని వారు తలతురు. ఇక శాస్త్రజ్ఞులు రసాయన పరిణామ సిద్ధాంతమును ప్రతిపాదించుచు నోబెల్ బహుమతులను చేజిక్కించుకొనుచున్నారు. కానీ రసాయన సమ్మేళనమే జీవకారకమైనచో ఈ శాస్త్రజ్ఞులు రసాయన శాస్త్రము ద్వారా
ఏదో గ్రుడ్డు వంటి దానిని తయారు చేసి యంత్ర సహాయమున పొదిగి కోడిని ఎందులకే సృష్టించకూడదు? ఈ ప్రశ్నకు వారు చెప్పే సమాధానమేమిటి? తమ వైజ్ఞానిక శాస్త్రము చేవారు చిన్న గ్రుడ్డునైనను తయారు చేయజాలరు. అటువంటి వారు భగవద్గీతలో మాయయాప కృతజ్ఞాన నిజమైన జ్ఞానము హరింపబడిన మూర్ఖులు అని వర్ణింపబడిరి. వారు జ్ఞానవంతులు కారు. తమ నామమాత్ర సిద్ధాంత పరిజ్ఞానము ఎటువంటి ఉపయోగకరమైన ఫలితములను కలుగజేయినప్పటికీ వారు శాస్త్రజ్ఞులుగాను తత్వవేత్తలుగాను డంభమును ప్రదర్శించరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే, రక్షణ అనేటువంటిది మనం మాత్రమే ఇవ్వట్లేదు, రక్షణ అనేటువంటిది పశువులకు కూడా వాళ్ళ యొక్క బిడ్డల మీద రక్షణ అనేటువంటిది ఇస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మనుషులు ఇచ్చేటువంటి రక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కానీ మనము ఇక్కడ గర్భస్థ శిశువు గురించి మాట్లాడుతున్నారు. గర్భస్థ శిశువులో కానీ లేకపోతే కోడిగుడ్డులో కానీ జీవం లేదు. కోడిగుడ్డు వెజ్ అంటారు, వెజిటేరియన్ అంటారు. సో అలాంటిది మనం అనుకుంటున్నటువంటిది. కానీ అందులో కనుక ఒకవేళ జీవం లేకపోతే మరి అలాంటి కోడిగుడ్లని శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఇందులో జీవం లేదు కాబట్టి వీటిని చంపినా పర్వాలేదు, వీటిని తిన్నా పర్వాలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ యక్షుల నిజం ఏంటంటే అందులో కూడా జీవం ఉంటుంది. కోడిగుడ్డుని తిన్నా కానీ చంపిన దాంతోనే సమానం, ఒక జీవిని చంపిన దాంతోనే సమానమని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు తెలియజేస్తున్నారు. సో ఇలాంటి శాస్త్రజ్ఞులు ఎవరైతే ఇలాంటి విషయాలు చెప్తారో వాళ్ళు అలాంటి గుడ్డును తయారు చేయలేరు, అలాంటి గుడ్డులో ఒక జీవాన్ని తీసుకురాలేరు, దాన్ని పొదిగిచ్చి మళ్ళీ పిల్లని కూడా తీసుకురాలేరు. అలాంటప్పుడు వాళ్ళకి అందులో ఉందా లేదా జీవం అనేటువంటి విషయాన్ని నిర్ధారించే అంత సామర్థ్యం వాళ్ళకి లేదు. అందుకని ఇలాంటి శాస్త్రజ్ఞులే మాయాపహృత జ్ఞాని అని అంటారు. మాయాపహృత జ్ఞాని అని మనకి భగవద్గీతలో తెలియజేయటువంటిది జరిగింది. కృష్ణ భగవానుడే నాలుగు రకాల జనులు నా దగ్గరికి రారు అనేటువంటి విషయం చెప్పినప్పుడు అందులో ఒకళ్ళు మాయాపహృత జ్ఞాని, ఎవరైతే మాయతో కప్పబడినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళకి మంచి జ్ఞానం ఉంది, సైన్స్ గురించి బాగా తెలుసు, వీళ్ళందరూ రీసెర్చ్లు చేస్తారు. కానీ అదంతా కూడా మాయా, ఎందుకంటే కృష్ణుడికి సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటిది కాబట్టి అదంతా కూడా మాయా. అందుకని వాళ్ళని మాయాపహిత జ్ఞాని అని అంటారు. సో ఇలాంటి జ్ఞానవంతులు ఎన్ని సిద్ధాంతాలు చేసినా కానీ ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి అవన్నీ కూడా బయటికి చూపించుకోవడానికి అనేటువంటిది చెప్తున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాత ఏవం కులింగం విపల పంతమారాత్ ఏవం కులింగం విపల పంతమారాత్ ప్రియాని ప్రియాని యోగాతు పురమశ్రుకంఠం పురమశ్రుకంఠం సయేవతం శాకునికః సరేణ సఏవతం శాకునికః సరేణ వివ్యాధ కాల ప్రహితో విలీన భార్యను కోల్పోయినందున అశ్రువదనై ఆ కులింగ పక్షి నిగుల శోకింపసాగింది. ఇంతలో కాలము సమీపించగా చెంచనే మాటున దాగి ఉన్న బోయవాడు విసిరిన బాణము శరీరమున గుచ్చుకునగా అది మరణించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భార్య కోసం ఏడుస్తూ ఉన్నటువంటి ఈ పక్షి మీద వేరే బోయేవాడు బాణం వేయడం జరిగింది. ఈ పక్షి కూడా చచ్చిపోవడం అనేటువంటిది జరిగింది. సో కులింగ పక్షి మిగిలి శోకిస్తూ ఉండగా ఇంతలో ఏదైతే పక్షి ఏడుస్తుందో ఆ పక్షికే కాలం సమీపించింది. ఆ పక్షి మీదనే బోయేవాడు వేసినటువంటి బాణం వలన మరణించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రాధారాణి మాత ఏవం యూయమపశ్యంత్యా ఆత్మాపాయమబుద్ధయః నైనం ప్రాప్స్యత్య సూచ్యత్య పతిం వర్షశతైరపి బాలిని రూపమునగల యమరాజు రాణులతో ఇట్లు పలికెను. మీరెంత మూర్ఖులనగా శోకించుచున్నారే గాని మీ మృత్యువును గాంచజాలకున్నారు. మృత్యుడైన భర్త కొరకు 100 సంవత్సరాలుగా శోకించినను అతడు తిరిగి బ్రతికి రాడనియు అంతలో ఇంతలో మీ ఆయు పూర్తగుననియు అజ్ఞాన వశమున మీరు ఎరగకున్నారు. కులింగ పక్షి ఉదాహరణతో తెలియజేశారు.
పోయిన దాని గురించి నువ్వు ఏడుస్తూ నీ మరణం గురించి మర్చిపోయావు, నీకు కూడా సమయం ఆసన్నం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం నువ్వు మర్చిపోతున్నావు అనేటువంటి విషయం చెప్పడం కోసం ఈ కులింగ పక్షుల యొక్క ఉదాహరణ తెలియజేయడం అనేది జరిగింది. మీరు 100 సంవత్సరాల పాటు ఇక్కడ కూర్చొని ఏడ్చినా కానీ మీ భర్త తిరిగి రారు, మీరు కోల్పోయేది ఏంటి అంటే ఈ 100 సంవత్సరాల ఆయువును కోల్పోతారు, కాబట్టి కాలం మీకు కూడా దగ్గర పడుతుంది అనేటువంటి విషయం మీరు మర్చిపోయి శోకిస్తున్నారు అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. చదవండి. భాష్యం. ఈ ప్రపంచమున అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ఒకమారు యమరాజు ధర్మరాజును ప్రశ్నించగా అతడు ఇట్లు సమాధానం ముసిగెను. మహాభారతము వనపర్వము 31.3.116లో అహన్యహాని భూతాని గచ్చంతనీహ యాయ యామాలయం శేషహస్తావరమిచ్చంతి హిమాచర్యం మతపరం. లక్షల కొలది జీవులు ప్రతి క్షణము మరణించుచున్నను మూర్ఖుడైన జీవుడు తాను మాత్రము ముక్తిరహితుడని తలచుచు మరణమునకు సన్నద్ధుడు కాకుండును. ఈ ప్రపంచమున ఇదియే అత్యంత ఆశ్చర్యకరమైన విషయము. ప్రతి ఒక్కడు పూర్తిగా ప్రకృతి అధీనమున ఉన్న కారణమున మరణింపవలసే వచ్చును. అయినను ప్రతి ఒక్కడు తాను స్వతంత్రుడననియు తాను నచ్చినదెల్లా చేయగలననియు మృత్యువాత పడక కలకాలం జీవించగలననియు ఇంకేదో అనియు తలచుచుండును. భవిష్యత్తులో జీవులు ఎల్లకాలం జీవించినట్లుగా నామమాత్ర శాస్త్రజ్ఞులు పలు యత్నములను కావించున్నారు. వారు ఆ విధముగా వైజ్ఞానిక శాస్త్రముతో కుస్తీ పట్లు పట్టుచుండగా కాలము సమీపించినంతనే యముడు వచ్చి వారిని ఆ నామమాత్ర పరిశోధన కార్యం నుండి దూరముగా తీసుకొని పోయి. హరే కృష్ణ. యమరాజు యక్షుడిగా వచ్చి ధర్మరాజుని ప్రశ్నించారు మన పర్వంలో. సో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి చెప్పు అని అంటే, ప్రతి జీవి కూడా సమీపిస్తున్నటువంటి మృత్యువు తెలిసి కూడా నేను శాశ్వతం ఉంటాను అని అనుకుంటాడు, నేను నాకు మృత్యువు రాదు అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అది నిజమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనేటువంటి విషయం ధర్మరాజు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనము పోయిన దాని గురించి ఏడుస్తూ ఉంటాం కానీ మనకి కూడా ఆ సమయం దగ్గరకు వస్తుంది అనేటువంటి విషయం మనము ఆలోచనలో కూడా ఉండము. ఆ విషయాన్ని మనకి ఈ యొక్క ఉపమానంతో గుర్తు చేయటటువంటి జరిగింది యమధర్మరాజు. యాక్చువల్గా ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ఎవరికి? తన సోదరుడు యొక్క బంధువులకి, సోదరుడు యొక్క కుటుంబానికి. ఎందుకు? తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడు మరణంతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు అందరూ ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఓదార్చడం కోసం హిరణ్యకశిపుడు ఈ కథ అంతా చెప్పడం జరిగింది. ఈ కథలోనే యమధర్మరాజుని తీసుకొచ్చారు. ఆ యమధర్మరాజు కథలోనే ఇంకొక కథ చెప్పారు. సో దాన్ని బట్టి మనకి నీతి అర్థమవుతుంది అని చెప్పేసి, అంటే హిరణ్యకశిపుడు ఏం తక్కువ తెలివిగలడు ఏం కాదు, చాలా జ్ఞానవంతుడు, ఆయనకి అంతా తెలుసు. సో మృత్యువు అనేటువంటిది తప్పకుండా సంభవిస్తుంది, దాని గురించి ఏడవలసిన అవసరం లేదు. సో మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం ఇప్పుడు వదిలేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా హిరణ్యకశిపుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అనుపమ మాతాజీ చదువుతారా? బాల ఏవం ప్రవధతి సర్వే విస్మిత చేతసః. బాల ఏవం ప్రవదతి సర్వే విస్మిత చేతసః. యాతయో మే నిరే సర్వం అనిత్యమయ దోస్థితం. యాతయో మే నిరే సర్వం అనిత్యమయ దోస్థితం. హిరణ్యకశిపుడు పలికెను, బాలుని రూపమున యమరాజు ఆ రీతిన ఉపదేశం చేయగా సుయజ్జని మృతదేహము చుట్టూ మూగి ఉన్న బంధువులు అతని తాత్విక వచనములకు అచ్చెరువొందిరి. భౌతికమైన ప్రతిదియు తాత్కాలికమైనదనియు ఎల్లగాలము కొనసాగదనియు వారు తెలుసుకోగలిగిరి. ఓకే, బాలుడి రూపంలో ఉన్నటువంటి యమరాజు మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థమయ్యాయి. కొంతవరకు అర్థం చేసుకొని ఓకే, భౌతికమైన ప్రతిదీ కూడా నశించేటువంటిదే అనేటువంటి విషయం తెలుసుకోగలిగారు. ఓకే చదవండి. భాష్యము. ఇది భగవద్గీత 2.18 అందు ధృవపరచబడినది. అంతవంత ఇమే దేహ నిత్య సూక్త శరీరినిహ. దేహము నాశవంతమైనను దేహము నందు ఉండి ఆత్మ అవినాశి.
కనుక అవ్యయమగు ఆత్మ యొక్క నిజస్థితిని అధ్యయనము చేయుట ఏ జ్ఞాన సంపన్నులైన మానవుల ధర్మము. జీవితం యొక్క నిజమైన బాధ్యతను గుర్తింపక విలువైన సమయమును కేవలము దేహ పోషణలో వృధా చేయుట వారికి తగదు. ఆత్మ ఏ విధంగా సుఖించగలదో, ఎచ్చట సచ్చిదానందమయ జీవితమును బడయగలదో ప్రతి మానవుడు తెలుసుకొనుటకు ప్రయత్నించవలను. ఈ విషయములను అధ్యయనం చేయుటకే మానవులు ఉద్దేశించబడేది. కానీ పరిణామశీలమైన తాత్కాలిక మగ్గు దేహపోషణలో తలమునకు లభుటకు కాదు. తిరిగి మానవ జన్మ లభించుదనో లేదో ఎవరికి తెలియదు. దానికి ఎటువంటి పూచీ లేదు. కర్మానుసారము జీవుడు దేవతా శరీరమునే పొందవచ్చును, లేదా కుక్క జన్మను పొందవచ్చును. దీని విషయమున్న స్త్రీల మధ్వాచార్యులు ఇట్లు వ్యాఖ్యానించిరి: అహం మమాభిమానాదిత్వయాతో సమనిత్యకం మహదాది యదోతం చ నిత్యా చాపి యదోతిధాం అస్వైతన్రైత్వ ప్రకృతిః స్వతంత్రో నిత్య ఏవ చ యథార్థభూతశ్చ పర ఏక ఏవ జనార్దనః. దేవదేవులకు జనార్దుడు ఒక్కడే శాశ్వతుడు, కాని అతని సృష్టి అయినట్టు భౌతిక జగత్తు తాత్కాలికమైనది. కనుక మాయామోహితులై ఈ దేహమే నేను, ఈ దేహమునకు సంబంధించిన అంతయు నాది అని తలచువారు మోహగ్రస్తులే, భ్రమలో ఉన్నట్టి వారే. జనార్దనుని నిత్యాంశ అనియే ప్రతి ఒక్కడు తలచవలను. భగవద్ధామమునకు వెడలి జనార్దనుని సాంగత్యమును పడయుట కొరకే ఈ భౌతిక జగత్తులో జీవుని అనగా ముఖ్యముగా మానవ జన్మల ప్రయత్నం కొనసాగవలను. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన యొక్క నిజస్థితిని మనం అర్థం చేసుకోగలగాలి. మనం ఆత్మలము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోలేకపోతే దేహ పోషణలోనే మనం తలమునకలైపోయి మన జీవితాన్ని వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే మానవ జీవితం అనేటువంటిది అతి దుర్లభమైనటువంటి జీవితం. అలాంటి మానవ శరీరం మళ్ళీ మళ్ళీ వస్తుందని గ్యారంటీ లేదు. అలా గ్యారంటీ లేకుండా ఉన్నటువంటి మానవ శరీరం మనం పొందాం. సో ఆ అదృష్టం మనకుంది. కానీ మానవ శరీరాన్ని పొంది మానవ శరీరంతో మనం ఎలా బ్రతకాలి అనేటువంటి విషయం తెలుసుకోకుండానే మనం ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే మానవ శరీరం వృధా అయిపోతుంది. మళ్ళీ తిరిగి మళ్ళీ మానవ శరీరం మనం మనకి రాదు కాబట్టి, వస్తుందనే గ్యారంటీ లేదు కాబట్టి ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి అనేటువంటి విషయం చెప్తుంది. ఓకే, నెక్స్ట్ 59 హనుమాన్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యమయే తదుపాఖ్యాయ తత్రైవాంతరధీయత. యమయే తదుపాఖ్యాయ తత్రైవాంత అధీయత. యాతయో హి సుయజ్ఞస్య చక్రుర్యత్ సాంపరాయికం. యాతయో హి సుయజ్ఞస్య భావం. సుయజ్ఞుని మూర్ఖ బంధువులకు ఆ రీతి ఉపదేశించిన పిమ్మట బాలుని రూపముల గల యమరాజు అంతర్హితుడయ్యను. పిమ్మట వారు దహన క్రియలను నిర్వహించిరే. ఎప్పుడైతే యమరాజు మాట్లాడారో అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది, అప్పుడు వాళ్ళు అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్నారు. సో అక్కడి నుంచి అప్పుడు యమరాజు అక్కడి నుంచి అంతర్హితుడైపోవడం అనేటువంటిది జరిగింది. హనుమాన్ రోజు చదవండి మళ్ళీ నెక్స్ట్. అతూయం పరం చాత్మానమేవాయూయం పరం చాత్మానమేవాత్మా పరోర్వాత్ర స్వీయ పారక్య వా ఆత్మాకః పరో మాత్ర స్వీయః పరాక్యం ఏవ వా. స్వపరాభినివేశేన వినజ్ఞానేన దేహినాం. స్వపరాభినివేశేన వినజ్ఞానేన దేహినాం. ప్రభుపాదు వారి భావం. కనుక దేహము నశించినందులకు అది మీదే కావచ్చును లేదా ఇతరులది కావచ్చును, మీరెవ్వరూ శోకింపరారు. కేవలం అజ్ఞాన వశములనే మనుషులు నేనెవడను
వారెవరు, నాది ఏది, ఇతరులదేది అని తలస్తూ శారీరక భేదభావములను చూపుతారు. భాష ఈ భౌతిక జగత్తులో ఆత్మ సంరక్షణ ఎన్నది మొట్టమొదటి ప్రకృతి నియమం. ఈ భావనను అనుసరించి మనుషుడు మొదట స్వీయ రక్షణ యందు అభిరుచిని కలిగి ఉండవలెను. ఆ పెదపనే అతడు సంఘము, స్నేహము, ప్రేమ, దేశము, జాతి మున్నకు వాళ్ళని కూర్చి ఆలోచించవలెను. నిజంగా అవన్నీ దేహాత్మ భావన వలన, ఆత్మజ్ఞాన రాహిత్యము వలనూ కలిగినట్టు ఇదే అజ్ఞానమని పిలువబడింది. అజ్ఞానంధకారమన ఉన్నంత వరకు మానవులు దేహాత్మ భావనకు సంబంధించిన పెద్ద పెద్ద ఏర్పాట్లలో కొనసాగుతుంది. దీనిని భక్త ప్రహ్లాదుడు భరం అని వర్ణించినాడు. లౌకిక భావనలో నవీన నాగరికత నేడు పెద్ద పెద్ద రోడ్లను, భవంతులను, కర్మాగారములను ఏర్పాటు చేయుటలో తలమునకలై ఉన్నది. ఇదే నాగరికత పురోగతి అని మానవుని భావన అయినది. కానీ ఏ క్షణములోనైనను తాము రంగము నుండి నిష్క్రమింపవచ్చుననియు అటు పిమ్మట ఆ భవంతులతోనూ రహదారులతోనూ మోటారు కార్లతోనూ అవసరమే లేనట్టి దేహములను పొందవలసిన వచ్చునని జనులకు తెలియదు. కనుకనే అర్జునుడు బంధుత్వ దృష్టితో ఆలోచించినప్పుడు శ్రీకృష్ణుడు కుత్వ కస్మిలమిదం విషమే సముపస్థితం అనార్య చూస్తాం. ఈ దేహాత్మ బుద్ధి జ్ఞాన సంపన్నులు కానట్టి అనార్యులకు సరిపోవున్నది అనుచు మందలించ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నమైన నాగరికతయే ఆర్యుల నాగరికత. ఆర్యుడని ముద్ర వేసినంత మాత్రమున ఎవడనూ ఆర్యుడు కాజాలడు. ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున ఎటువంటి ప్రవేశము లేనప్పటికీ, అనగా అజ్ఞానాంధకారమున కూడుకుని పోయి ఉన్నప్పటికీ తనను తాను ఆర్యుడని చెప్పుకునేవాడు అనార్యుడే. ఈ సందర్భంలో ముందు ఎవరినైనా ఉద్ధరించడానికంటే ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ముందు మనల్ని మనమే ఉద్ధరించుకోలేని పరిస్థితుల్లో ఉండి ఇంకొకళ్ళని ఎవరినో ఉద్ధరించాలి అనుకోవడం అనేటువంటిది అజ్ఞానం. మనం మామూలుగా ఏమనుకుంటున్నాము అనంటే, మనము అసలు మనం ఎవరము, మనకి అవసరమైంది ఏమిటి, మనం ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యకూడదు, ఏం చేయటం వల్ల మనం మనల్ని ఉద్ధరించుకున్నట్లు అవుతుంది అనేటువంటి విషయమే తెలియకూడదు. మనం సమాజాన్ని ఉద్ధరించడం కోసం బయలుదేరతాం, సంఘ సేవలు చేస్తాం, దేశం మీద అభిమానమనో లేకపోతే రాష్ట్రం మీద అభిమానమనో లేకపోతే ఒక సినిమా యాక్టర్ మీద అభిమానమనో లేకపోతే ఒక ఫ్యాన్ క్లబ్ అనో అదనో ఇదనో చేసి ఏదో ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తాం. కానీ తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, ముందు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మకి ఏం కావాలో తెలుసుకోవాలి, ఆత్మకి అవసరమైనటువంటి కర్మలు మనం చెయ్యాలి. అలా మనం చేసి ఇంకొకరికి వాళ్ళ ఆత్మ ఉద్ధారం కోసం మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని భౌతిక స్థాయిలోనే ఉండిపోయి దేహాత్మ భావంలో ఉండి చేసేటువంటి కర్మల వలన ఎలాంటి ప్రయోజనము లేదు అనేటువంటి చెప్తున్నాను. ఓకే ప్రభుజీ, మిగిలిన నేను చదువుతాను కొంచెం టైం సేవ్ చేయడం కోసం. ఓకే ప్రభుజీ, ప్రభుజీ దండవతం. ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మవైవర్త పురాణం నుండి ఈ క్రింది శ్లోకమును ఉదాహరించారు. ఆత్మా తః పర ఇతి దైవ ఇతి దేహాధ్యపేక్షయ నహి దేహాధిరాత్మా స్యాన్న చ శత్రు రుధీరతః అతో దైహిక వృద్ధ వాక్షయే వాకిం ప్రయోజనం యస్తు దేహగతో జీవః నహి నాశం న గచ్చతి తతః శత్రు వివృద్ధౌ చ స్వనాశే శోచనం కుతః దేహాధివ్యతిరితౌ తు జీవేషౌ ప్రతిజానాత అత ఆత్మ వివృద్ధిస్తు వాసుదేవే రతిస్థిర శత్రునాశస్త ఆజ్ఞాన నాశో నాణ్యః కదంచన. దీని సారాంశం ఏమనగా, మానవ జన్మను బడిసిన వాడు దేహంలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకున్నటియే మన యొక్క ధర్మమగును. దేహమును ఆత్మ కానే కాదు, మనము దేహమునకు భిన్నులము కనుక దేహాత్మ భావనల నుండి భావనలు అనే ప్రశ్నయే ఉదయించరాదు. దేహము బాల్యము నుండి యవనమునకు, యవనము నుండి వార్ధక్యమునకు మారి పిదప నశించిపోవుట ఎట్లు ఎవరు పట్ల ఎవరును కలత చెందరాదు.
పైగా దేహమునందరి ఆత్మను గురించి ఏ విధముగా దానిని భవబంధముల నుండి బయటపడవేయవచ్చును అనేటువంటి విషయం గురించి ప్రతి ఒక్కరూ సావధానుడు కావలను. దేహంలోని జీవుడు ఏనాడు నశింపడు, కనుక పలువురు మిత్రులున్నను మిత్రుడు సహాయం చేయజాలరు, శత్రువులు ఎట్టి హానిని చేకూర్చజాలరని మనిషి తప్పక తెలుసుకునవలను. తాను ఆత్మస్వరూపుడననియు అహం బ్రహ్మస్మి, దేహ మార్పులచే ఆత్మ ప్రభావితము కాదనియు ప్రతి ఒక్కడూ తెలుసుకునవలను. కనుక ఆత్మస్వరూపునిగా ప్రతి ఒక్కడు అన్ని పరిస్థితుల్లో విష్ణు భక్తునిగా నిలిచి ఉండవలను. శత్రుమిత్రుల వంటి దేహపరమగు బంధములను పట్టించుకునరాదు. దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మనము గాని మన శత్రువులు గాని ఏనాడును మరణించమని తప్పక తెలుసుకునవలసి ఉన్నది. సో ఇక్కడ కూడా మనకి ఆత్మజ్ఞానం గురించి మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి బాల్యం నుంచి యవనానికి, యవనం నుంచి వృద్ధాప్యానికి, ఆ తర్వాత మరణం అంటే ఆ శరీరం పూర్తిగా నశించిపోవడం వరకు కూడా శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులు అనేటువంటివి ఆత్మకి రావు. కాబట్టి ఏదైతే మార్పుల గురించి మనం చింతిస్తున్నామో ఆ మార్పులు అనేటువంటివి ఆత్మకి లేవు, కాబట్టి మనలో ఎలాంటి మార్పు లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ శరీరం సందర్భంలో ఉన్నటువంటి శరీరంతో రిలేషన్ ఉన్నటువంటి మిత్రులు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ మిత్రులు ఆత్మకి ఏమీ చేయలేరు, ఎలాంటి గొప్ప సహాయము చేయలేరు, అలానే శత్రువులు ఆత్మకి ఎలాంటి హాని చేయలేరు. సో ఆత్మ విషయంలో శత్రువు మిత్రులు అనేటువంటి భేదం ఏమీ లేదు. కాబట్టి శరీర స్థాయిలోనే మనకి శత్రువులు మిత్రులు అనేటువంటి వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. చివరి శ్లోకం శ్రీ నారద ఉవాచ ఇతి దైత్య పతేర్వాక్యం దితిరాకర్ణ్య శుష్ణుష పుత్ర శోకం క్షణాత్వే చిత్తమధారయ. శ్రీ నారదమురు పలికిన దితి అంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుల యొక్క తల్లి, తన కోడలకు వృషభానుతో అంటే హిరణ్యాక్షుడి పత్ని కలిసి హిరణ్యకశిపుని ఉపదేశమును ఆలకించినదై పుత్రశోకమును మరిచి మనస్సును అపధానమును జీవితము యొక్క నిజ తత్వావగాహనలో నిలిపెను. సో ఏ విధంగా అయితే ఆ సుయజ్ఞుడి యొక్క భార్యలు ఏ విధంగా అయితే యమధర్మరాజు చెప్పిన మాటలు విని మారిపోయి దహన క్రియలు చేయడానికి ఒప్పుకున్నారో ఆ విధంగా వీళ్ళు కూడా హిరణ్యకశిపుడు చెప్పినటువంటి తత్వాన్ని మొత్తం విన్నటువంటి వీళ్ళు అంటే హిరణ్యకశిపుడి యొక్క తల్లి మళ్ళీ హిరణ్యాక్షుడి యొక్క భార్య వీళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా శోకాన్ని వదిలిపెట్టేశారు. ఓకే, బంధువు మరణించినప్పుడు ప్రతి ఒక్కడు తప్పక తత్వచింతన యందు అభిరుచిని కలవాడగును. దాని దహన క్రియలు పూర్తి అయినంతనే అతను తిరిగి లౌకికత్వమును పడిపోవు. పరమ లౌకికులకు దైత్యులు కూడా బంధు మరణము కలిగినప్పుడు తత్వమును గూర్చి తలపోయేదురు. లౌకికుని ఇట్టి వైఖరిని శ్మశాన వైరాగ్యములు అందరు. భగవద్గీత యందు ద్రోపరచబడినట్టు ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అని పలువురు భగవంతుని గూర్చి ఆధ్యాత్మిక జీవనమును గూర్చి అవగాహన పొందుదురు. ముఖ్యంగా మనిషి భౌతిక పరిస్థితుల చే మిగులు దుఃఖితుడైనప్పుడు భగవంతుని యందు ఇష్టము పొందును. కనుకనే కుంతీదేవి అతను సుఖము కన్నను దుఃఖమే మంచిదని శ్రీకృష్ణుని ప్రార్థించినది. ఈ భౌతిక జగత్తునందు సుఖి అయిన వాడు కృష్ణుని మరుచును. అతడు పుణ్యాత్ముడు అయినచో దుఃఖమునందు కృష్ణుణ్ణి స్మరించును. కనుకనే కృష్ణుణ్ణి తలుచుకున్నటకు అవకాశము వంటి దుఃఖమే మనకు ఇష్టమైనదని కుంతీదేవి పలికెను. కృష్ణుడి చెంతనే ఉన్న కారణమున తాను దుఃఖ పరిస్థితుల్లో కూడా చక్కగా ఉంటిననియు పాండవులకు తిరిగి రాజ్యము లభించినందున ఆ దేవదేవుడు ఇప్పుడు విడలిపోవచ్చున్నారని కుంతీదేవి తనను విడిచి స్వీయ నగరుకు వెలుచున్నటువంటి కృష్ణుడితో దుఃఖవదనయ్యై పలికెను. భక్తునికి దుఃఖము అనున్నది భగవంతుని నిరంతరము స్మరించుటకు ఒక చక్కని అవకాశము వంటిది. ఓకే, సో హిరణ్యకశిపుడు ఇన్ని మాటలు మాట్లాడాడు, శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శించాడు. ఎందుకు? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి యొక్క శవం ముందు మాత్రమే ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు, అంటే తత్వజ్ఞానం మొత్తం గుర్తొచ్చేసింది శవం ముందు. అలానే తన యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ తత్వజ్ఞానాన్ని తెలియచేసి కుటుంబ సభ్యులను కూడా ఆ తత్వజ్ఞానం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి శోకం నుంచి విముక్తిని కలిగించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ తత్వజ్ఞానం అనేటువంటిది శాశ్వతంగా గుర్తుంచుకోగలగాలి. కానీ హిరణ్యకశిపుడి యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శించారు, అంటే శవం ముందు మాత్రమే ఇలాంటి ఒక జ్ఞానాన్ని పొందారు. ఎప్పుడైతే ఆ శవాన్ని దహనం చేయడం అయిపోతుందో ఆ తర్వాత ఈ జ్ఞానం అంతా ఎక్కడికి పోతుందో తెలియదు. మళ్ళీ భౌతికంగానే కర్మలు చేస్తారు, మళ్ళీ శరీర భావంలోనే కర్మలు చేస్తారు. ఇలాంటి స్థితి మనందరిది కూడా, మనందరికీ కూడా మన తోటి వాళ్ళు, మనకు
సోదరులు లేకపోతే మన దగ్గర వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు మనకు కూడా ఇలాంటి ఆలోచన వస్తుంది, ఏం సాధించాడు వీడు ఇంతకాలం ఉండి ఒక క్షణంలో శివంగా మారిపోయాడు అంటే, సాధించినవన్నీ కూడా వీడికి సంబంధించినవి కాదు ఇప్పుడు, ఇవన్నీ మనకు సంబంధించినవి, ఇంకెవరికో సంబంధించినవి, ఎవరో అనుభవించబోతున్నారు కాబట్టి ఏమి సాధించినా కానీ ఏమీ తీసుకుపోము అనేటువంటి ఒక తత్వజ్ఞానం అనేటువంటిది మనలో కూడా వస్తుంది. మన ముందే ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు మనం కూడా శవాన్ని చూసినప్పుడు, కానీ ఆ భావంలోనే మనం జీవితం మొత్తం గడుపుతున్నామా? గడపము. ఎప్పుడైతే ఆ శవం చూడడం అనేటువంటిది ఆపేస్తామో లేకపోతే ఆ శవం తీసుకెళ్ళిపోతారో, ఎప్పుడైతే మనం మళ్ళీ మన రొటీన్లో పడిపోతామో మళ్ళీ ఆ విషయాలన్నీ మర్చిపోతాం, మళ్ళీ మనం శరీర భావంలోనే పనిచేస్తాం. ఇంతకు ముందు ఉన్నటువంటి జ్ఞానం మనకి గుర్తుంది, దీన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. సో ఇలాంటి ఒక స్థితిలోనే హిరణ్యకశిపుడు ఉన్నాడు కాబట్టి మనకి కుంతిదేవి యొక్క ప్రార్థనల గురించి గుర్తు చేస్తున్నారు. కుంతిదేవి కూడా కృష్ణుడు గుర్తుంచుకోవడం కోసం నాకు ఎప్పుడు కష్టాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని పలికింది. అంటే భక్తుడికి కష్టాలు అనేటువంటివి వరాలు, ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడు కృష్ణుడిని మర్చిపోం కాబట్టి, కాబట్టి అలాంటి కష్టాలని ఇస్తేనే మంచిదని కుంతిదేవి పలకడం అనేటువంటిది జరిగింది. ఓకే, శ్రీమద్భాగవతంలోని దానవరాజు హిరణ్యకశిపుడు అను సప్తమ అధ్యాయం అందరి సప్తమ స్కందం అందరి 2వ అధ్యాయం భక్తివేదాంత భాష్యం సమాప్తం. రేపు 3వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. అమరుడిగా ఆగుటకు హిరణ్యకశిపుడు ఆలోచన చేయుట చాలా బాగుంటుంది. అమరుడిగా అవడం కోసం ఆయన గొప్ప తపస్సు చేస్తారు, బ్రహ్మదేవుడిని మెప్పిస్తారు, అదంతా కూడా మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.